హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వనిత టీవీ. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు అప్పుడలా ఇప్పుడిలా మూవీ హీరో సూర్య తేజ్ అండ్ హీరోయిన్ హన్సిక. వారితో మాట్లాడి ఈ మూవీకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామా. హాయ్ సూర్య తేజ్, ఎలా ఉన్నారు? ఆల్ వెల్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ ఫైన్. అండ్ హర్షిక, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అసలు ఆ క్వశ్చన్ అడగడం వేస్ట్, చూస్తూనే ఎంత ప్రెట్టిగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా కలర్ఫుల్గా ప్రెట్టిగా మీ ముందే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, యువర్ మూవీ గోన్ రిలీజ్ ఆన్ ఏప్రిల్ 1st. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీలో మీకు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? అప్పుడలా ఇప్పుడిలా ఫస్ట్ బిగినింగ్ జర్నీ అనేది నాకు ప్రదీప్ కుమార్, మన మా సినిమా ప్రొడ్యూసర్, ఫస్ట్ మేమిద్దరం మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత అతనికి ఒక సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉండింది. సో అక్కడి నుంచి మా జర్నీ అనేది తర్వాత సబ్జెక్ట్స్ మీద, తర్వాత ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ట్రావెల్లో జరిగింది అన్నమాట. ఓకే, ఈ మూవీకి డిఫరెంట్ నేమ్ పెట్టారు, ఐ మీన్ అప్పుడలా ఇప్పుడలా, ఎందుకని ఈ మూవీకి జస్టిఫికేషన్ ఎలా చేశారు టైటిల్కి? అప్పుడలా ఇప్పుడిలా అంటే ఇట్స్ క్యారెక్టర్ ఆఫ్ హీరో అనేది మొత్తం అంత సినిమా అంతా హీరో క్యారెక్టరైజేషన్ మీద టర్న్ అవుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏం జరిగింది అనేది స్టోరీ. అండ్ సినిమా అంతా కృతజ్ఞత మీద బేస్ అయి ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ థీమ్. గ్రాటిట్యూడ్ మీద వెళ్తూ ఉంటుంది థీమ్ అంతా. అండ్ అలాంటి గ్రాటిట్యూడ్ మీద థీమ్ అనేది ఇప్పటిదాకా ఎప్పుడు రాలా, దిస్ ద ఫస్ట్ టైం. సో దాన్ని మా డైరెక్టర్ విష్ణు చాలా అందంగా నీట్గా పోర్ట్రే చేసి స్క్రీన్ మీదకి బాగా ఎక్కించారు అన్నమాట. ఓకే. అండ్ హర్షిక, మీరు చెప్పండి, ఈ మూవీలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? చాలా ఏం చెప్పేది, ఐ వాజ్ వెరీ లక్కీ. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు వచ్చి బెంగళూరు ప్రొడ్యూసర్. సో అక్కడ నేను బెంగళూరులో అంటే కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఆల్రెడీ 10-15 ఫిలిమ్స్ చేశాను నేను. యా, ఇది తెలుగులో నా డెబ్యూ ఫిలిం, ఫస్ట్ ఫిలిం. సో నాకు వచ్చి చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ ఎవరు తెలియదు కదా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కనెక్షన్స్. మేనేజర్స్ త్రూ చాలా ఆఫర్స్ వచ్చింది, కానీ ఒక ఏం చెప్పేది, హీరోయిన్ అంటే జస్ట్ ఒక 2-3 సాంగ్స్కి వచ్చి గ్లామరస్గా వెళ్ళిపోయేంత ఆఫర్స్ వచ్చింది. ఐ డెంట్ గెట్ ఎనీథింగ్ ఫుల్ ఫ్లెజ్డ్. ఓకే. ఈ అప్పుడలా ఇప్పుడులా ఫిలిం స్క్రిప్ట్ విన్న తర్వాత ఇట్ ఇస్ దేర్ త్రూ అవుట్. అంటే ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అంటే హీరో హీరోయిన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో యునో దట్స్ వెన్ ప్రదీప్ సార్ వచ్చి నా కన్నడ ఫిలిం ఆల్రెడీ చూశారు బెంగళూరులో. సో హీ హెడ్ సీన్ మై మూవీస్ అండ్ హీ హెడ్ నోన్ మై పర్ఫార్మెన్స్. ఓకే, అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుంది, వీల్ టేక్ ఫర్ ద మూవీ అనేసి. అలా ఐ మెట్ హిమ్ అండ్ విష్ణు సార్ మా డైరెక్టర్తో ఫోన్లో స్క్రిప్ట్ ఎన్నుకున్నాను. నెక్స్ట్ ఫోటోషూట్కి వచ్చిన తర్వాత ప్రాపర్ నరేషన్ అయింది, నచ్చింది నాకు. స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఈ మూవీకి మీరే హీరోయిన్ అని కన్ఫర్మ్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఏమిటి? ఆఫ్ కోర్స్ చాలా ఐ వాజ్ వెరీ హ్యాపీ, చాలా ఎక్సైటెడ్గా అయ్యాను నేను. ఎందుకంటే వన్ థింగ్ ఈజ్ డెబ్యూ ఫిలింలో ఇంత ఒక మంచి స్క్రిప్టు, మంచి పర్ఫార్మెన్స్ ఉండేలాగా స్క్రిప్టు. ఎందుకంటే నాకు పర్సనలీ, నేను కన్నడలో కూడా చేసిన ఫిలిమ్స్లో పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ, నాకు అవార్డ్స్ కూడా వచ్చినాయి ఫార్ పర్ఫార్మెన్స్. సో నాకు వచ్చి ఐ బిలీవ్ ఇన్ పర్ఫార్మెన్స్ దాన్ ఒక మంచిగా కనిపి డిసప్పియర్ అయ్యేలాగా వద్దు. It has to be a lot of performance throughout the film. Ala ishtam naku. So when I heard the subject, I was very happy. Okay, idi nen ela anukunnano alage undi script anesi. So I was very happy. And Vishnu sir, Pradeep sir, both have been very dedicated. Ma film ippudu release inta peddaga avta undi, and we are promoting everywhere. So it's because of my director and producer. Ante telugu inta baaga nechukunnaru basically ga. Are you from south? అవును, ఐఎమ్ ఫ్రమ్ వెరీ మచ్ ఫ్రమ్ సౌత్. నా నేటివ్ ప్లేస్ వచ్చి కూర్గ్, కొడుగు అనేసి కర్ణాటకలో. ఈ మూవీలో ఐ మీన్ లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? ఇది బెంగళూరు, బెంగళూరు నుంచి మళ్ళీ మైసూర్ దగ్గరలో కొన్ని ఒక మంచి చాలా ఆస్పీషియస్ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్లో షూట్ చేసాం. అండ్ అరకు, అరకు నుంచి లోపల, అరకు కూడా కాదు ఎగ్జాక్ట్ చెప్పాలంటే, ఇప్పటిదాకా కొన్ని లొకేషన్స్ కొంతమంది చూడలేదు. అనంతగిరి హిల్స్, అరకు పై నుంచి అవన్నీ షూట్ చేసాము. అండ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బేసిక్లీ హైదరాబాద్, బెంగళూర్, వైజాగ్, మైసూర్, వైజాగ్. హర్షిక, ఇప్పటి వరకు కన్నడ మూవీస్ చాలా చేశారన్నారు, ఆ మూవీస్కి ఇప్పుడు చేసిన మీ తెలుగు మూవీకి డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? నాకు డిఫరెన్స్ అంటే ఇండస్ట్రీలో అనిపించింది. తెలుగు ఇండస్ట్రీ ఈజ్ బిగ్గర్ దెన్ లైఫ్ అనేలాగా, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్ ఇక్కడ. యునో లైక్ ఈవెన్ ఫర్ ఏం చెప్పేది, ఒక రిలీజ్ అనుకుంటేను ఇక్కడ థియేటర్స్ ఎక్కువ, యునో కంపేర్ టు కర్ణాటక ఇక్కడ థియేటర్స్ ఎక్కువ, హీరోస్ మాస్ ఫాలోయింగ్ ఎక్కువ అండ్ మూవీస్ చూసేవాళ్ళు ఎక్కువ. సో ఐ థింక్
అక్కడ ఎవ్రీథింగ్ ఇస్ దేర్, బట్ మూవీస్తో దేర్ ఆర్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో, ఐటీ, పాలిటిక్స్, ఇదంతా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇక్కడ ఐ ఫీల్ హైదరాబాద్ లేదంటే తెలంగాణ, యా హోల్ ఆంధ్రప్రదేశ్ అని తీసుకుంటే ఇట్ ఇస్ ఫిలిం ఇండస్ట్రీ అని అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ బిగర్ దెన్ లైఫ్ ఇక్కడ. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు చెప్పండి. సునీల్ కశ్యప్ గారు ఐ థింక్ ఈ సినిమా కన్నా ముందు ఫిలిం పూరి జగన్నాథ్ గారిది లోఫర్ రిలీజ్ అయింది. ఇట్స్ అ వెరీ గుడ్ ఆల్బమ్. ఆ తర్వాత ఇమ్మీడియట్ ఫిలిం మాదే రిలీజ్ అయింది. సో నిజం చెప్పాలంటే మంచి, అంత పెద్ద ఫిలిం చేసి ఇమీడియట్గా మాది ఒక మీడియం లెవెల్, మీడియం బడ్జెటెడ్ ఫిలిం. సో మా సినిమాకి ఇమీడియట్గా చేయడం అనేది మేము చాలా హ్యాపీ ఫీల్. అండ్ కంపేరిటివ్లీ ఆయనకున్న ఆల్బమ్స్లో అప్పుడలా ఇప్పుడులా ఇచ్చిన ఆల్బమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్. అంటే మూవీలో ఎన్ని సాంగ్స్? ఫోర్ సాంగ్స్ ఫోర్ వెరైటీ సాంగ్స్ ఉంటాయి. ఒకటి మాంటాజ్ మీద వెళ్తుంది, ఒకటి ప్రాపర్ డ్యూయట్, ఒకటి ఫోక్, ఒకటి ప్యాథోస్. హర్షిక ఇప్పుడు మన కోసం ఒక సాంగ్ పాడుతున్నారు. గల్లలుంగి కట్టుకున్న బిల్లి జేమ్స్ బాండ్ లాగా, అడ్డపొట్టు పట్టుకున్న దిల్లీ బ్రాడ్ పిట్టు లాగా, క్రేజీగున్నా. డాన్స్ మీకు ముందే వచ్చలేదంటే ఏమైనా ప్రాక్టీస్ చేశారా? డాన్స్ నేను ఐ హావ్ నేర్చుకున్నాను నేను ఆల్రెడీ. సో ఐఎమ్ బేసిక్లీ ఫ్రీ స్టైల్ డాన్సర్. నేను నాట్ లైక్ ఎనీ పర్టిక్యులర్ ఫ్రీగా స్టెప్స్ వేసేస్తాను నేను. సో డాన్స్ వచ్చి ఐ మీన్ ఆబ్వియస్లీ నేను ఒక 10 ఫిలిమ్స్ చేశాను కదా. సో ఐ హ్యావ్ డాన్స్డ్ బిఫోర్, ఆమెకి పర్ఫార్మెన్సెస్ అంతా ఇస్తూ ఉంటాను. సో డాన్స్ వాజ్ నాట్ అ ప్రాబ్లమ్. కానీ ఇక్కడ శేఖర్ మాస్టర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. మీకు బాగా నచ్చిన సాంగ్? అన్ని సాంగ్స్ బాగా ఉన్నాయి. లైక్ సూర్య చెప్పినాగా సునీల్ కశ్యప్ సార్ హెస్ గివన్ బెస్ట్ సాంగ్స్ మా ఫిలింకి. 4 సాంగ్స్లో 4 వెరైటీ ఉంది. అండ్ నా బెస్ట్ సాంగ్ అని చెప్తే ఐ లైక్ ఆల్ ద సాంగ్స్. నా ప్యాథో సాంగ్ కూడా చాలా నచ్చుతుంది. ఐ కెన్ సే ఆర్ డ్యూయెట్ ఇస్ వెరీ నైస్, రొమాంటిక్ డ్యూయెట్. ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ హ్యాపీ డేస్ ఆడిషన్స్. ఓకే. బై దెన్ సాయికిరణ్ అడవి, హూస్ ద డైరెక్టర్ ఆఫ్ వినాయకుడు ఫిలిం, వాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్ ఆ ఫిల్మ్కి. సో నా ఆడిషన్స్ తనే తీసుకోవడం జరిగింది. సో 3-4 టైమ్స్ బాగా చేశాను అని శేఖర్ గారికి బాగా నచ్చాను, పిలిపించారు. బట్ ఎందుకో ఆ ఫిల్మ్లో కుదరలేదు. సో నెక్స్ట్ వినాయకుడు సినిమా టైంలో మళ్ళీ ఆడిషన్స్ పిలిపించారు. సో అలా ఆడిషన్స్తో వచ్చి సెలెక్ట్ అయ్యాను అన్నమాట. హర్షిక మీరు చెప్పండి, ఈ మూవీలో ఏదైనా సీన్ కొంచెం కష్టంగా అనిపించి ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏదైనా ఉండిందా? ఎంత ఫన్ చేసామంటే సెట్లో, ఎప్పుడు నేను క్లియర్గా షార్ట్స్ అంతా బాగా వస్తూ ఉందంటే దానిలో సూర్య ఏమైనా ప్రాబ్లమ్ చేస్తారు. సాంగ్స్లో అంతా నాదంతా బాగా వస్తూ ఉందంటే సూర్య ఇన్ కేస్ కొంచెం మర్చిపోతారు. సూర్య బాగా చేస్తున్నా నేను మర్చిపోతాను స్టెప్. సో ఇలా బోత్ ఆఫ్ అస్ హావ్ బీన్ గివింగ్ కాంపిటీషన్ ఫర్ ఈచ్ అదర్. బట్ ఎక్కువ మానిటర్లు టేక్లు ఏం వేస్ట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ప్రొడ్యూసర్లు ఇచ్చే ప్రొడ్యూసర్లు కూడా వీళ్ళంటే అసలు సినిమాలు చేయరేమో అని చెప్పేసి ఇవ్వడం మానేస్తారు. లేదు, నిజంగా దట్ వే సూర్య వాజ్ ఏం చెప్పేది, హీఈస్ అ ప్యాకేజ్ లాగా. హీఈస్ అ గుడ్ డాన్సర్, హీఈస్ అ గుడ్ యాక్టర్, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. సో మూవీలో అది కనిపిస్తుంది, యూనో ద క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కామెడీ చేస్తూ ఉంటాడు. ఎమోషనల్ సీన్స్లో హీఈస్ వెరీ నైస్, అందరికీ యూనో ఏడ్పిస్తారు. అండ్ వెరీ నైస్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి చాలా మంచిగా సూట్ అయ్యారు. బేసిక్గా ఇండైరెక్ట్గా మంచి కమీడియన్ హీరోగా పనికి రాదు. చిచి అలానే అలానే ఆవిడ చెప్పడం, నేనేమన్నా మంచిగా చెప్తే ఇలా ఐ విల్ టెల్ ది అదర్ వే ఓన్లీ. అన్ని 10 టేక్స్ 20 టేక్స్ తీసుకున్నాడు. ఇప్పుడు హ్యాపీనా? టైంలో ఏమైందంటే తను నాతో ఇంటరాక్ట్ అయ్యి ఇంటరాక్ట్ అయ్యి ఆ జోకులు అయిపోయిన తర్వాత సీన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కువ టేక్స్ అంటాను కదా, ఆ రోజు అమ్మాయి అన్నీ బాగా చేస్తుంది. లాస్ట్లో క్యారెక్టర్ పేరు చైతన్య అనబోయి సూర్య అనేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే రిపీట్. ఇంకా అలా కొన్న కాసేపు అయిందో డిప్రెస్ అయిపోయి అమ్మాయి ఏంటంటే, అమ్మాయికున్న ఒక హ్యాబిట్ ఉందన్నమాట, ఒక 3-4 టైమ్స్ డైరెక్టర్ వన్ మోర్ అనగానే
ఇలా ఇంకా సూర్య ఇట్స్ బికాస్ ఆఫ్ యూ అని చెప్పేసి రమేష్ సీరియస్ అయిపోయింది. అది ఎందుకంటే ఐ హ్యావ్ దట్ థింగ్, నాకు వచ్చి వస్తే ఫస్ట్ టేక్లో సెకండ్ టేక్లో రావాలి, దట్ విల్ బి ద బెస్ట్ షాట్, దాని తర్వాత చేస్తే ఇట్ ఇస్ నాట్ అ గుడ్ షాట్ అని నాకు ఉంది. యునో లైక్ అదేమంటే డైరెక్టర్ ఇలా చెప్తారు కదా, అది ఫ్రెష్గా వచ్చేయాలి అలా, యా ది బెస్ట్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ డూ లైక్ యునో 3-4 టేక్స్ అది, దెన్ యూ హ్యావ్ టు అగైన్ టేక్ అ బ్రేక్, ఒక 3-4 మినిట్స్ బ్రేక్ తీసుకొని యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అనేసి. ఇది ఫుల్ కంప్లీట్ బాగా వచ్చేస్తుంది. ఎండ్లో చైతన్య చేతు చెప్పేకి నేను పోయి సూర్య చెప్పేస్తా, ఓ గాడ్ మళ్ళీ డైలాగ్ ఫస్ట్ మళ్ళీ చెప్పాలి. సూర్య ఇంకో ఏం టార్చర్ ఇచ్చాడు అంతే నాకు. ఆల్మోస్ట్ సజెషన్ షార్ట్ లో ఇప్పుడు సూర్య లేదు, షార్ట్ లో జస్ట్ షోల్డర్ ఉంది అంటే నా క్లోజ్అప్ ఉంది అంటే నవ్వేది, ఫేసెస్ చేసేది కంపల్సరీ నవ్వుతుంది కదా గాడ్. కానీ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫిల్మ్ రిలీజ్ కి రెడీ ఉంది, వీఆర్ సో హ్యాపీ. అండ్ ఏమంటే ఒకటి ఉంటుంది కదా ఫిలింలో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే మాకే ప్రమోట్ చేసేకి వీ విల్ నాట్ హ్యావ్ దట్ 100%. ఇక్కడ మా ఫిలిం యునో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఒక నెగిటివ్ చెప్పాలంటే ఏం లేదు ఫిలింలో, అంతా వీఆర్ సో హ్యాపీ, సో పాజిటివ్గా వెళ్తా ఉంది అంతా. అండ్ నేను ఆల్మోస్ట్ 1 week అయింది, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ బెంగళూర్, నాకు వెళ్ళి పోయేకే మనసు లేదు, ఐ వాంట్ టు ప్రమోట్ మై ఫిలిం, నేను రిలీజ్ అయిన తర్వాత చూసినే వెళ్తా అనేసి. సో యూనోంటే నేను సూర్య కోసం ఇక్కడ ఉన్నా అని యూ లాస్ట్ బిర్యానీ కరెక్ట్. అంటే ఈ ఫిలిం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 90% కామెడీ, 10% సెంటిమెంట్ అండ్ ఇది ఉంటుంది. ఈవెన్ సెంటిమెంట్ అయిపోగానే బోర్ కొట్టించకుండా ఇమీడియట్గా మళ్ళీ కామెడీ ట్రాక్లోకి ఎక్కుతుంది అనమాట. అంటే మేము సీరియస్గానే ఉంటాం స్క్రీన్ పైన, మీకు అది కామెడీగా అనిపిస్తుంది. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ కామెడీ ఈ ఫిలిం, మోర్ లైక్ హ్యూమర్ అని చెప్పొచ్చు, కామెడీ అనే కాక హ్యూమర్. నాకు ఇష్టమైన సీన్ హీరో ఇంట్రడక్షన్ సీన్. ఓకే, ఇంట్రడక్షన్లోనే చెప్తాను అన్నమాట, టీవీలో యాక్స్ కొట్టుకుంటే అమ్మాయిలు వస్తారని చెప్పారు, కొట్టుకున్నాను కానీ అమ్మాయి రాలేదు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట సినిమా. కాదు అలా అలా, దేర్ ఆర్ సో మెనీ డైలాగ్స్, పంచేసారు ఫన్నీగా ఉంది. అంటే అది మీరు క్యాజువల్గా చెప్పినట్టు చెప్పినా మాకు చూసే వాళ్ళకి నవ్వు వస్తుంది. అదే బేసిక్గా వాడి ప్రాబ్లమే వాడు యాడ్స్ నమ్ముకుంటాడు కానీ ఏది వర్కౌట్ అవ్వదు. సో అక్కడ నుంచి ఏమైంది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా జర్నీ ఎలా ముందుకెళ్ళింది అనేది సినిమా. హర్షిక మీరు ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. ఓకే, విల్ డూ దట్ కాంబినేషన్. విచ్ కాంబినేషన్? డబుల్ కోసం పెళ్లి చేసుకుంటా. అది డైలాగ్? ఇట్స్ జస్ట్ వన్ లైన్. విచ్ ఇస్ వన్ లైన్? వేరే ఏముంది? సరే చెప్పండి. విల్ డూ దట్ ఓన్లీ. ఓకే ఓకే, వి ఆర్ సీయింగ్ సమ్ ఏమో అవుతా ఉంది, సో ఐ యామ్ ఆస్కింగ్ హిమ్ ఎ క్వశ్చన్. నువ్వు డబుల్ కోసం పెళ్లి చేసుకుంటావా? ఏం డబుల్ కోసం దొంగతనాలు చేయట్లేదా, డబుల్ కోసం ఉద్యోగాలు చేయట్లేదా, నేను పెళ్లి చేసుకున్న తప్పేంటి? అయిపోయింది అప్పుడే. డైలాగ్ అమ్మాయి ఒక లైన్ చెప్పింది, అది 3 లైన్ చెప్పి తనలో ఉన్న టాలెంట్ అది. లేదు నేను స్క్రీన్ లో సూర్య స్పేస్ ఎక్కువ చేశాను, యూ షుడ్ బి హ్యాపీ. యా, అండ్ మూవీ మొత్తం తీసిన తర్వాత ఏమైనా మళ్ళీ చేంజ్ చేయాలి అనిపించి ఏమైనా చేంజ్ చేశారా సీన్స్ కానీ? ఏమైనా చేసామండి. అంటే కొన్ని, అంటే మెయిన్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ ఫస్ట్ మేము షూట్ చేసినప్పుడు, క్లైమాక్స్ అనేది సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్, అంటే ప్రీ క్లైమాక్స్ అది మీకు, అంటే ఎలా ఉంటుందంటే ఎంతో ఎమోషన్తో కూడిన సీన్. అప్పటి వరకు హీరో స్టార్టింగ్ క్యారెక్టర్లో ఏంటంటే చెప్పాం కదా, టీవీలో యాక్స్ కొట్టుకుంటే అమ్మాయిలు పడతారు, అక్కడి నుంచి ఆ ఎండ్ సీన్ ప్రీ క్లైమాక్స్ సీన్కి వచ్చేసరికి చాలా కన్వర్షన్ ఉంటుంది. ఆ కన్వర్షనే అప్పుడు ఎలా ఇప్పుడు ఇలా, ఓకే ఎలా కన్వర్ట్ అయ్యాడు అనేది. సో అది ఫస్ట్ టైం చేసినప్పుడు ఓవరాల్గా చూసుకున్న తర్వాత మాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది కొన్ని లొకేషన్స్ అని, బట్ మళ్ళీ ప్రదీప్ గారు లేదు, ఈ సినిమాకి ఇది చాలా ఇంపార్టెంట్ సీన్, సో మళ్ళీ షూట్ చేయాలి అని మళ్ళీ అది షూట్ చేయించాం అనమాట. అది ఒకటి. ఇంకా చిన్న చిన్నవి ఏవైతే మాకు ఇంకొంచెం బెటర్గా వస్తాయి అనుకుని మేము షూట్ చేసాం. హర్షిక కూడా చాలా కోఆపరేట్ చేసి వచ్చింది అప్పుడు, తను షీ వాజ్ షూటింగ్ కన్నడ ఫిలిం,
సో అది మధ్యలో కొంచెం పెట్టి హోల్డ్ పెట్టి అగైన్ మళ్ళీ షీ గాట్ బ్యాక్ టు వర్క్ అలా. హర్షిక మీరు చెప్పండి, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మీ ఇద్దరిది ఎలా ఉండింది? ఆఫ్ స్క్రీన్లో వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే స్కెడ్యూల్ టూ స్కెడ్యూల్స్లో అంతా ఇలాగే వీల్ కీప్ పుల్లింగ్ ఈచ్ అదర్స్ లైక్ కామెడీ చేసుకొని వీ కీప్ మేకింగ్ ఫన్. సో అలా వీ హ్యాడ్ అ గుడ్ ఫ్రెండ్షిప్. సో ఆన్ స్క్రీన్లోనూ ఆ కెమిస్ట్రీ చాలా బాగా కనిపిస్తుంది. యునో వెన్ యూ సే యాజ్ అ పేర్ వీ లుక్ వెరీ నైస్ ఆన్ స్క్రీన్. ఒక కపుల్గా చాలా బాగా కనిపిస్తాం. సో ఐ థింక్ దట్స్ అ ప్లస్ ఫర్ ద ఫిలిం. లేదంటే యునో ఇట్ లుక్ వెరీ ఆడ్. మేమే చెప్తున్నాము యునో లైక్ దెర్ ఆర్ ఫ్యూ ఫిలిమ్స్ హీరోయిన్ ఏమి ఇలా ఉంది, యూనో హీరో ఏమి ఇలా ఉన్నారు అని. కానీ మా ట్రైలర్ చూస్తే ఎవ్రీబడి ఆర్ సేయింగ్ ఇట్ లుక్స్ వెరీ నైస్, నైస్ కాంబినేషన్ అనేసి. సో దట్ వే ఐ వాస్ వెరీ కంఫర్టబుల్. మంచి కాంబో. ఓకే, ఈ మూవీలో కమెడియన్స్ ఎవరెవరైనా యాక్ట్ చేశారు? కమెడియన్స్ యు నేమ్ ఇట్ అందరూ ఉన్నారండి ఆల్మోస్ట్. ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడు అన్నిటికన్నా ఈ ఫిల్మ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పాలి అంటే మన నరేష్ గారు, సీనియర్ యాక్టర్ నరేష్ గారు. చిత్రం బలారే విచిత్రం తర్వాత అంతటి హై ఎనర్జీ కామెడీ ఈ ఫిల్మ్లో చేశారు ఆయన. ఓకే, ఈ మధ్యకాలంలో వచ్చిన ఫిల్మ్స్లో. అండ్ సుమన్ గారు నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఇప్పుడు సుమన్ గారు అంటే ఒక కైండ్ ఆఫ్ రోల్స్ చేశారు, బట్ ఈ ఈ సినిమాలో చేసిన రోల్ చాలా మోర్ మెచ్యూర్డ్, మోర్ సొసైటీకి ఉపయోగపడే ఒక చాలా ఒక పక్క జెంటిల్మెన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో ఫాదర్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి, మెయిన్ మిడ్ పాయింట్. ఇంకా ప్రభాసీన్ గారు ఉన్నారు, సుప్రీత్ ఉన్నారు విలన్గా, అండ్ ఫిష్ వెంకట్, మొత్తం జబర్దస్త్లో చేసే ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు, శివారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది అంటే యు నేమ్ ఇట్ అందరూ ఉన్నారు. హర్షిక మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు తెలుగులో ఐ హావ్ గాట్ 2-3 ఆఫర్స్. నేను ఐ విల్ సైన్ ఇట్ ఆఫ్టర్ ద రిలీజ్. నాకు ఎందుకంటే ఈ ఫిలింలో చాలా హోప్స్ అనేలాగా కాదు, ఇట్స్ నా ఫస్ట్ ఫిలిం కదా. ఐ వాంట్ పీపుల్ టు వాచ్ మై ఫస్ట్ ఫిలిం. ఇక్కడ చూసి దే హ్యావ్ టు సీ మై పర్ఫార్మెన్స్ అండ్ టెల్ మీ హౌ దే లైక్ మీ. సో దాని తర్వాత నేను సైన్ చేస్తాను. కన్నడలో ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ 3 ఫిలిమ్స్. ఒక ఫిలిం ఆల్రెడీ రిలీజ్ అయింది, ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ టువర్డ్స్ 50 డేస్ ఇప్పుడు. దాని తర్వాత 2 ఫిలిమ్స్ రెడీ, ఐ మీన్ షూటింగ్ అవుతా ఉంది ఇప్పుడు. తెలుగులో ఐ విల్ సైన్ ఆఫ్టర్ అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఐ విల్ సైన్ మై నెక్స్ట్ ఫిలిం. మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు తెలుగులో? ఫేవరెట్ తెలుగులో అది యాడ్స్ లో మై ఫేవరెట్ ఇస్ మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్. నాకు ఐ కాంట్ టెల్ వన్ అమంగ్ దెమ్. నాకేం తెలుసా, ఐ లైక్, లేదు ఐ లైక్ టాప్ హీరోస్ ఇద్దరు నేమ్ చెప్పేసి ఒక పని అయిపోతుందని చెప్పేసినట్టు. కాదు అలా కాదు, సీరియస్లీ అలా కాదు. సి మహేష్ బాబు ఐ లైక్ హిమ్ ఫర్ చామ్, ఓకే, హీస్ అమేజింగ్. పవన్ కళ్యాణ్ సర్, హిస్ బాడీ లాంగ్వేజ్, హిస్ కామెడీ టైమింగ్, ద వే హీ టెల్స్ హిస్ డైలాగ్ డెలివరీ, he's superb. So నాకు వచ్చి 2 ఫేవరెట్స్, you can't tell me. హీరోయిన్ ఐ విల్ టెల్ వన్, అనుష్క. ఇప్పుడు మీ టర్న్, మీరు చెప్పాలి ఫేవరెట్ హీరో హీరోయిన్. అనుష్క, హర్ష. ఫేవరెట్ హీరో అప్పుడు అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా చిరంజీవి గారు. ఎక్స్పెక్ట్ చేశాను ఫర్ఎవర్. సో హీస్ మై ఐడల్ అండి. హీరోయిన్ మాత్రం యంగ్ హీరోయిన్స్ చెప్పండి, అప్పుడు హీరోయిన్స్. హీరోయిన్ అంటే సి నాకు ఎప్పుడు కూడా మారిపోతుంటారండి. ఇప్పుడు అంటే ఒక ఇప్పుడు హీరోయిన్ అడిగితే తన పేరు చెప్పేస్తారు. ఐ మీన్ ఆల్వేస్ నా ఫేవరెట్ హీరోయిన్, ఎందుకంటే నా ఫస్ట్ సోలో ఫిల్మ్ తనతోనే చేశాను కాబట్టి ఎవర్ ఎప్పుడు హీరోయిన్గా మంచిగా నా హార్ట్లో ఉంటుంది. బాబా బాబా. కాకపోతే ఇక్కడ ఉన్న హీరోయిన్స్లో నాకు బాగా ఇష్టం అంటే నిత్యామణి. నిత్యామణి చాలా బాగా యాక్ట్ చేస్తారు, వెరీ గుడ్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీ మూవీ రిలీజ్ అవుతుంది, సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వనిత ఛానల్ అందరూ వ్యూవర్స్, మా ఫిలిం చూడండి. మీకు అప్పుడు అలా ఇప్పుడు ఇలా చాలా నచ్చుతుంది, చాలా మంచి ఫిలిం, మంచి ఫ్యామిలీ ఫిలిం. మీరు అందరు జతులు పోవచ్చు. యూ కెన్ గో విత్ యువర్ ఫాదర్, మదర్, విత్ యువర్ చిల్డ్రన్, విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి. సో ప్లీజ్ గో వాచ్ అప్పుడు అలా ఇప్పుడు ఇలా అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ బ్లెస్ హర్షిక అండ్ సూర్యతేజ్. వనితా ప్రేక్షకులందరికీ అప్పుడలా ఇప్పుడులా సినిమా ద్వారా మేము ముందుకు వస్తున్నాం. సో మా సినిమాని ఆదరించి మాకు మంచి సక్సెస్ని ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సమ్మర్ హీట్ని కాసేపు ఇంత వేడిని మీరు కొంచెం భరాయించి సినిమాకి వెళ్ళి ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేయాలంటే మీరు మా సినిమాకి రండి. డెఫినెట్గా డిసప్పాయింట్ కారు, బాగా ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది వాళ్ళ అప్పుడలా ఇప్పుడిలా మూవీ టీమ్తో చిట్ చాట్. కీప్ వాచింగ్ వనితా టీవీ.